ఎన్నికలకు పార్టీ వర్గాలను సన్నద్ధం చేసే నిమిత్తం నిర్వహించే సిద్ధం సభల పరంపరలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన సభను ఫిబ్రవరి 2వ వారంలో అనంతపురంలో నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన తిరుపతిలో సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, రాయలసీమలో 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. ప్రత్యేకత కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవల్ల మొత్తము 50 స్థానాలలో సత్యవేడుక కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మన దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల క్యాడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో ఆయనకు వారు ప్రసంగిస్తారు. ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దశా దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త అది కేడర్ మీటింగు రాయలసీమ జిల్లాల్లో తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా చూడటం జరిగింది. ప్రస్తుతానికి అయితే 3వ తేదీ ఉన్నది సమావేశం. ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి 3వ తేదీ జరుగుతుంది కాబట్టి మళ్ళా 3 తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. చంద్రుడికి గ్రహణం వీడినట్లే బాబుకు కూడా గ్రహణాలు వీడిపోతున్నాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మీద జగన్ పెట్టిన కేసులన్నీ గ్రహణాల మాదిరిగానే ఒక్కొక్కటి వీడిపోతున్నాయి. హైకోర్టులో చివాట్లు తినడం, సుప్రీంకోర్టుకు వెళ్లడం జగన్ కు ఆనవాయితీగా మారింది. ప్రతి చిన్న కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లే జగన్ తన కేసుల్లో ఎందుకు 3000 వాయిదాలు తీసుకున్నారు? కోడికత్తి కేసులో 5 ఏళ్లు అవుతున్నా నిందితుడికి బెయిల్ రాకపోవడానికి కారణం జగన్ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పకపోవడమేనని అశోక్ బాబు అన్నారు. చంద్రుడికి సూర్యుడికి గ్రహణాలు పడటం సహజం, మళ్ళీ ఆ గ్రహణాలు కూడా విడిపోతాయి. అలాగే చంద్రబాబు నాయుడి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ ఒక గ్రహణాల మాదిరిగా ఒక్కొక్కటి విడిపోతాం జరిగింది. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఏదైతే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే దాదాపు సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టి ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పిని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ కేసులో అసలు 420 అప్లై కాదు, మీరు ఏ రకంగా దీన్ని రద్దు చేయమని కోరుతున్నారని కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకని సుప్రీంకోర్టు ఇవాళ ఆ ముందస్తు బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ని ప్రభుత్వం ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని రద్దు చేసింది, అంటే రిజెక్ట్ చేసింది. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందా? ప్రత్యేకించి జగన్కి బుద్ధి రాదు, ఎందుకంటే అతను ఒక సైకో. ప్రతి చిన్న విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి తన కేసుల్లో ఎందుకు దాదాపు ఇవాళ 3000 వాయిదాలు తీసుకున్నాడు అన్ని కేసులు కలిపితే? అతి భయంకరమైన కేసు కోడికత్తి కేసు. 5 సంవత్సరాలు పెట్టి నిందితుడికి బెయిల్ రాకపోవడం కారణం ఏంటంటే ఇతను వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్పకపోవడం. అంటే ఇంతకంటే భయంకరమైన మనిషి మనం చూడలేం. ఒకప్పుడు ఆ కొలంబియాలో డ్రగ్ మాఫియా వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఇతని మీద కొంచెం బెటర్ అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో హాస్టల్ అయ్యి వాళ్ళు చేసిన పాపాలని కూడా చెప్పేవాళ్ళు. అంత
కర్కోటక డ్రగ్ మాఫియా వాళ్ళు కూడా పోలీసు అరెస్ట్ చేస్తే ఒక 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళు నిజ వాస్తవాలు చెప్పి సరెండర్ అయిపోయేవాళ్ళు. కానీ ఇతనికి ఆ పరిస్థితి లేదు. ఎన్ని కేసులు, అక్రమ కేసులు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టావు, 3,000 అన్నావు, ఏది అవినీతి? అక్కడి నుంచి 25 కోట్లు పార్టీకి ఫండ్గా వచ్చిందన్నావు. స్పష్టంగా కోర్టు అడిగింది అవినీతి ఎంత అని, చెప్పలేదు. ఏమనంటే కోర్టులో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏం సాక్ష్యాలు చెప్పావు నువ్వు? ఏం చెప్పలేదు కదా. నీ మీద ఉన్న సాక్ష్యాలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు నువ్వు పెట్టిన 5 అంశాలు, స్కిల్ డెవలప్మెంటు, లిక్కర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే శాండ్ మీద కానీ లేదంటే ఫైబర్ నెట్ మీద కానీ నువ్వు ఒక్క అంశంలో కూడా సాక్ష్యం అనేది చూపించలేకపోయావు. మరి నీ మీద ఉన్న కేసులు, 1,00,000 కోట్ల అవినీతి మీద కోర్టు కూడా కామెంట్ చేసింది, ఇంత భయంకరమైన అవినీతిని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సందర్భంలో. అంత దుర్మార్గ మనిషి నువ్వు ఇవాళ కోర్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారి కేసు అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి మరి సుప్రీంకోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఓడిపోయినా సిగ్గు లేకుండా మళ్ళీ కొత్త కేసు పెట్టి హైకోర్టు బెయిల్ ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, నీ అబ్బగాడు సొమ్ము కాదు, గవర్నమెంట్ సొమ్ము అంటే యువర్ ఓన్లీ ట్రస్టీ, ఈ అధికారం నీకు ఎవరిచ్చారు సుప్రీంకోర్టుకు వెళ్ళే అధికారం? దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. నువ్వు టెండర్లకు జ్యుడిషియల్ రివ్యూ పెడుతున్నావు కదా, దీనికి ఎందుకు రివ్యూ పెడతలా? ఏమనంటే నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాడు అథారిటీ, ఆయనే మొత్తం సిఆర్పిసికి ఐపీసీకి ఆధారం, ఆయన చెప్తే సుప్రీంకోర్టుకి వెళ్ళటమే. లేదు, చంద్రబాబు నాయుడు మీద ఏ బెయిల్ వచ్చినా స్టే వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్ళి రద్దు చేయించాలి, ఇది ఒక పాలసీని ఇది. కానీ ఇంత దుర్మార్గ పాలన జరిపే నీకు రెండు వేల 2024లో జరగబోయే ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు పోటీ చేస్తారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సోమవారం ప్రకటించారు. సోమవారం జరగబోయే సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొనేందుకు చిలకలూరిపేటలోని కొత్త మార్కెట్ యార్డుకు వచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. చిలకలూరిపేట ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ప్రతినిధిగా చిలకలూరిపేట నుంచి రాజేష్ నాయుడు పోటీ చేస్తారని తెలిపారు. చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మల్లెల రాజేష్ కుల మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్న వైసీపీకి ప్రజలందరూ మరోసారి పట్టం కట్టాలని కోరారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మిగతా వర్గాలన్నీ కూడా మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గానికి గతంలో రజనీ గారు రిప్రజెంట్ చేశారు. ఆమె రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఈరోజు ఎదిగారు. బీసీ సామాజిక వర్గంలో ఇదే బీసీ సాధికారతకి ఒక చిహ్నం, మీ యొక్క నియోజకవర్గం ఒక చిహ్నం. అదే రకంగా ఆమె ప్రతినిధిగా ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 2024 జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్లెల రాజేష్ నాయుడు గారు పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. కొన్ని వదంతులు పుకార్లు వస్తూ ఉన్నాయి, ఏదో రాజేష్ నాయుడు గారిని మారుస్తారు అన్నటువంటిది, అది ఏది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రాజేష్ నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు, గెలుస్తారు అన్నటువంటి నమ్మకం మనందరికీ కూడా ఉంది. రేవంత్ రెడ్డి పీపుల్స్ సీఎం అని ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ సునీతా పాల్ కొనియాడారు. సోమవారం ఆమె సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రజల కోసం ఆలోచిస్తున్నారని, పేదల ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నారన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ప్రజలను వాడుకుంటూ డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాటు దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. అన్నిటిపై ఎంక్వైరీలు జరుగుతున్నాయని, త్వరలోని ఆధారాలతో వెల్లడిస్తామన్నారు. ఇక తమ ప్రభుత్వం ఏర్పడి కేవలం 50 రోజులు మాత్రమే పూర్తయిందని, అప్పుడే బీఆర్ఎస్ విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. కేటీఆర్ దీన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో తిరిగితే 10 సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మీకు ఎలాంటి నైతికత లేదు, జర నోరు దగ్గర పెట్టుకొని అడుగులో పెట్టుకొని మాట్లాడండి. బేషరతుగా వచ్చి తెలంగాణ సమాజానికి, మీరు మహిళా సమాజానికి ఎస్పెషల్లీ మీరు సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, మీరు మెంటల్ హాస్పిటల్కి పోవాల్సిన ఇవాళ జనాలలో తిరగడం అత్యంత ప్రమాదకరమని ప్రజలు కూడా గమనించారు, క్లియర్గా చెప్పిండ్రు. మీరు ఇట్లనే మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఇవాళ ఆటోలో తిరుగుతున్నాడు ఆయన. అది గోప్రో అని కెమెరాస్ ఉంటాయి, అవేంటంటే మోషన్లో కూడా చాలా మంచిగా ఫాస్ట్గా ఎక్కువ పిక్సెల్స్తోని క్లారిటీతో చేసే విజువల్ అవి ఉంటాయి. వాటిని పెట్టుకొని మీ కార్మిక సంఘ విభాగం మీ ఆటోలో స్టిక్కర్లు కూడా ఉంటాయి, వీడియోలు అన్నీ చూసినాం. అవి పెట్టుకొని ఎంతో ఏతులు అన్నట్టుగా ఇప్పుడే జనాలకి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టుగా ఆటోలో ఆయన ప్రయాణం చేస్తుంటే వెనకాల మంది వాగదులు అందరూ 100 మంది ఉరుకుడు, ఇవన్నీ స్టంట్స్ ప్రగతి భవన్ కట. మరి ఎందుకో 10 ఏళ్ళలో ఎన్నడు కాలినడు కన్నో సైకిల్ ఎక్కువ, బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ, రైలు ఎక్కువ ఎన్నడు పోలేదు ఎందుకు? ఇవాళ ప్రజలు ప్రతిపక్షంలో ఉండమని చెప్పినాక ఇవాళ సోయి తెచ్చుకొని ఇవాళ ఆటో ఎక్కినారు. మీరు వాళ్ళ కష్ట నష్టాల గురించి ఏనాడు పట్టించుకోలేదు, మీరు ఇప్పుడు డ్రామాలు షూరు చేసిండ్రు. సో అందుకనే ఇట్లాంటివన్నీ మానండి. మీరన్నీ కూడా ఊకతంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడితే పెత్తనం సంపాదించుకుంటాం వాళ్ళ మీద, తర్వాత ఎక్కువ మాట్లాడి అధికంగా ప్రసంగిస్తే జనాలు మమ్మల్ని ఆదరిస్తారు. పనిచేయదు, ఆ ఉల్టా సీదా మాట్లాడడం వల్లనే మీకు కర్రు కాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోమని జనాలు చెప్పిండ్రు. మీరు చేయాల్సిందల్లా మళ్ళా చెప్తా ఉన్నాము, ఏమన్నా ఇవ్వదలుచుకుంటే సలహాలు సూచనలు బెటర్ గవర్నెన్స్ కోసం ఇంకా ఎలా చేయొచ్చు ప్రజలకు మంచి అని చెప్పండి. ప్రజలతో కలిసి పోరాటాలు చేయండి. ఇట్లాంటి అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ అందేటట్టు మీరు కూడా ఉండి చూడండి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేదాకా ప్రస్తుత సర్పంచులనే కొనసాగించాలని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరరావు కోరారు. ఫిబ్రవరి 1తో ముగియనున్న సర్పంచుల పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని గుర్తు చేశారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ ముందుకు పడటం లేదని, బీఆర్ఎస్ అధినేతతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని ఆరోపించారు. జనవరి 29 ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు దర్యాప్తు విషయంలో ముందుకు పోలేదు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ గాని లేకపోతే ఇంకెలాంటి దర్యాప్తు గాని, అంటే అటు కాళేశ్వరం విషయంలో మౌనం కాదు, ఇటు ఓఆర్ఆర్ విషయంలో కూడా పూర్తిగా మౌనము, ఒక్క అడుగు కూడా ముందుకు సాగట్లేదు. ఇది ఏంటి అనేటువంటి విషయం నేను అడుగుతున్నా. ఇది ఒక రహస్యమైనటువంటి విషయం, ఇందులో రహస్యం ఉంది అనేటువంటి విషయం నేను ఖచ్చితంగా భావిస్తున్నా. మూడో ప్రధానమైనటువంటి అవినీతి స్తంభం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడో అవినీతి స్తంభం, ఒకటి కాళేశ్వరం, 2 ఓఆర్ఆర్, మూడో అవినీతి స్తంభం ధరణి విషయంలో రైతులకు బాధ జరిగింది, రైతులకు నష్టం జరిగింది, దానిలో ఉండేటువంటి తప్పులు లోటుపాట్లు ఇది ఒక పక్క, నేను దానికి వెళ్ళట్లే, దాన్ని ఇంప్రూవ్ చేయాలి అది వేరే విషయం. కానీ ధరణిని ఉపయోగించి ల్యాండ్ సెటిల్మెంట్స్ డిస్ప్యూట్స్ దూరంగా ఎంత పెద్ద స్కాండల్ అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రస్తుతం ఉండేటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రచారంలో చర్చించడం జరిగింది. ధరణి స్కామ్, ధరణి స్కాండల్, బీఆర్ఎస్ కు మరో పేరు ధరణి స్కాండల్. ఇటువంటి దీనిలో కుటుంబం మొత్తం ఉంది. ఇది మేమందరం ప్రజలందరూ కూడా బాధపడ్డారు, చర్చిస్తారు. ఇది 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 దాచేస్తే దాగని సత్యం, ఇది ఆగదు, ఇది ఆపదాం అనుకున్నా ఆగదు, నేను హెచ్చరిస్తున్నా. ఇటువంటి ధరణి స్కామ్ విషయంలో ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ధరణి స్కామ్ విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేయలేదు దర్యాప్తు కోసం, ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అంటే కాళేశ్వరం కావచ్చు, ధరణి కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే ఈ 50 రోజుల తర్వాత ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంతో వాళ్ళ నాయకులతో కుముక్కైంది.
లాలూచీ పడుతున్నారు. ఇది గివ్ అండ్ టేక్ సెటిల్మెంట్ల భాగంగా మారుతున్నది. రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం కూడా ఇది వాడబడుతున్నది. అందరు అంటుండొచ్చు తిట్టుకుంటున్నారని. ఈ తిట్టుకునే నాటకం మొదలుంది, ఇప్పుడుంది, రేపు కూడా ఉంటుంది. ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత దొంగతనం ఉన్నట్టు. వీళ్ళు తిట్టుడు ఒక నాటకం, విమర్శించుకోవడం ఒక నాటకం, ప్రశ్నించుకోవడం ఒక నాటకం. ఎవరు కూడా ఇంతవరకు దర్యాప్తు చేయకపోవడం, ఎవరిని పిలిచి అడగకపోవడం, ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు, చార్జ్షీట్ లేదు, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లేదు, ఎక్కడ కూడా ఇంటరాగేషన్ లేదు, ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏది లేదు. 50 రోజులు గడిచినాయి. వీళ్ళు అనుకుంటారు ఏంటంటే తెలంగాణ ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ ప్రజల పక్షాన్ని నిలబడి మరవడానికి వీల్లేదు, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాము, విడిచిపెట్టేది లేదు అని నేను హెచ్చరిస్తున్నా. అందుకనే మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ను ఒక రాజకీయ పావుగా వాడుకోవడం కోసం ఈ యొక్క స్కామ్లను, ఈ యొక్క స్కాండల్లను ఉపయోగిస్తున్నది. మనీ సెటిల్మెంట్ కోసం ఉపయోగిస్తున్నది, పొలిటికల్ సెటిల్మెంట్ కోసం ఉపయోగిస్తున్నది. బీఆర్ఎస్ ను నిలబెట్టి వైసీపీ పాలనలో బీసీలు భయపడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల మంది బీసీలపై జగన్ అక్రమ కేసులు పెట్టించారు. ఎంతో మంది బీసీలపై దాడులు, దౌర్జన్యాలు చేసినా ఆయనకు ఇంకా దాహం తీరలేదు. తాజాగా పల్నాడు జిల్లా విద్యుత్ మండలంలో బంగారుపేట గ్రామానికి చెందిన బీసీ మత్స్యకారుడు చెవిటిపల్లి దుర్గారావును పోలీసులు బెదిరించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా సాయం చేయలేదు. బీసీలకు హక్కుగా రావాల్సిన పథకాలన్నీ రద్దు చేశారు. పేద మత్స్యకారుడి మృతికి కారణమైన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కొల్లు హెచ్చరించారు. దుర్మార్గుడైనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందల మంది బీసీలను పొట్టన పెట్టుకుని వేల మంది మీద అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఇంకా దాహం తీరిన విధంగా మరి నిన్న పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బంగారుపేట గ్రామానికి చెందినటువంటి ఒక బీసీ మత్స్యకార సోదరుడు చెవిటిపల్లి దుర్గారావు అనే ఒక మత్స్యకారుడిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది చాలా దారుణం, దుర్మార్గం. మరి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ పోలీసులు చేసినటువంటి బెదిరింపులకు భయపడి మరి ఒక పేద మత్స్యకారుడు చనిపోయాడంటే, మరి అతని మీద ఒక అక్రమ కేసు పెట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యం తీసుకొస్తున్నాడని చెప్పి ఒక అక్రమ కేసు పెట్టి నువ్వు వైసీపీలో చేరతావా చేరవా అని చెప్పి బెదిరించి వైసీపీలో చేరలేదనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి లేదంటే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇమ్మంటే భయపడి ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకుంటే నువ్వు స్టేషన్కి రా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తే పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టడానికి వెళ్లాల్సినటువంటి వ్యక్తి భయపడి తను వేట చేస్తున్నటువంటి బోట్లో ఎక్కి వలలకున్నటువంటి తాడు మెడకు చుట్టుకుని మరి నదిలో దూకాడంటే ఎంత దుర్మార్గం. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇలాంటి దౌర్జన్యాలు, అకృత్యాలు, పోలీసులను అడ్డం పెట్టుకుని మరి అక్కడ ఆడుతున్నటువంటి మరి విధానాన్ని చూస్తామంటే నిజంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి బ్రతికే హక్కు ఉందా అని చెప్పి భయమేస్తా ఉంది. చూసాం, అనేక సంఘటనలు చూసాం. మరి ఆ రోజున మరి తోట చంద్రయ్య, ఇదే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఆ రోజున
బ్రహ్మానంద రెడ్డి గారితో తోడుగా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కత్తితో పేక కోసి చంపేశారు. జై జగన్ అని అంటే జై చంద్రబాబు అని అందుకు. అదేవిధంగా ఒక జల్ల యాదవ్, అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య, ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ఏం చేశారు ఈ బీసీలు మీకు? పద్మ అని చెప్పి ప్రకాశం జిల్లా చీరాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార మహిళ వైసీపీలో చేరమంటే చేరలేదని చెప్పి వివస్త్రత చేస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంది బిడ్డ ఆ మహాతల్లి. ఏంటి అకృత్యాలు, ఇంత దుర్మార్గాలు? నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక రెడ్డిక సోదరులు, బీసీ సామాజ వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిక సోదరులు సైకిల్ యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా పర్యటన చేసుకుంటూ కుప్పం వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో పొంగనూరు చేరుకున్నప్పుడు వాళ్ళని బట్టలు ఊడదీసి మరి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చోబెట్టారంటే ఏమవుతోంది ఈ రాష్ట్రంలో? రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిల వేషం కాంగ్రెస్ పార్టీదే అయినా అస్కిప్టు మాత్రం చంద్రబాబుదేనని స్పష్టమవుతోందని రాష్ట మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో జరిగిన రాయలసీమలో నిర్వహింప తలపెట్టిన సిద్దం సభ సన్నాహక సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి యాత్రలు చేస్తున్నప్పుడు కొంత జాలి ఉండేదని, ఆ పార్టీని తెలుగు రాష్ట్రాన్ని విభజించిన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ నాయకురాలుగా వచ్చి మాట్లాడుతున్న మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. ఆ విధంగా ఆమె నాలుగు కృష్ణుడు వంటి వారన్నారు. ఆమె వేషం మాత్రం కాంగ్రెస్ పార్టీదని, మాట్లాడే మాటలని చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లో ఉండవేనని అన్నారు. ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ ది, మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది. ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు, పవన్ని కలిసిన తీరు చూశారు. కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమాభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది, పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అని ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని, ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది. మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది, మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, పావురాల గుట్టలో ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు, ఎవరికి తల ఉంచలేదు, ఈ రోజుటి వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి, వాళ్ళ పిచ్చి. జగన్ అన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది స్పష్టంగా ఆయన అనేక సార్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు. భారత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యార్థులని ప్రధాని మోదీ అన్నారు. మన విద్యార్థులే మన భవిష్యత్తును నిర్దేశిస్తారన్నారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా ఓ పరీక్ష లాంటిదన్నారు. పరీక్షలకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఆ అంశంపై ఆయన మాట్లాడుతూ గతంలో ఎండలు లేని రీతిలో విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్ గా మారినట్లు పేర్కొన్నారు. విద్యార్థి సాధ్యమే కుచ్ కుచ్ ఇన్నోవేషన్కి అలగ్ అలగ్ ప్రకారకి ఆకృతియా బనాయి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కో ఆకృతియో మే ఢాలనే కా ప్రయాస్ కియా హై. జల్ థల్ నమ్ ఔర్ స్పేస్ ఔర్ ఏఐ సభీ క్షేత్రో మే దేశ్ కి భావీ పీఢ़ీ క్యా సోచతీ హై, ఉస్కే పాస్ కైసే కైసే సోల్యూషన్స్ హై.
ये सारी चीजें मुझे देखने का अवसर मिला, बहुत बहुत बधाई देता हूँ। आपको पता है आप किस स्थान पर आए हैं? आप उस स्थान पर आए हैं जहाँ भारत मंडपम के प्रारंभ में दुनिया के सभी बड़े बड़े दिग्गज नेता दो दिन बैठकर के यहाँ पर विश्व के भविष्य की चर्चा की। आज आप उस जगह पे हैं और आप भारत के भविष्य की चर्चा आज अपनी परीक्षा की चिंताओं के साथ साथ करने वाले हैं। और एक प्रकार से परीक्षा पे चर्चा एक कार्यक्रम मेरी भी परीक्षा होता है। एग्जाम देने जा रहा है तो उत्साह उमंग के साथ चला जाए, बस जो उसकी रोजमर्रा की आदत है वैसा ही रहे। फिर जो सीनियर स्टूडेंट है उनका प्रॉब्लम क्या होता है, दरवाजे तक किताब छोड़ते रहे दरवाजे तक। आपका जो एग्जामिनेशन हॉल है हो सकता है वो सुबह से आपके लिए खोल के नहीं रखेंगे, लेकिन 10-15 मिनट पहले तो अलाउ कर ही देते, तो आराम से जैसे ही खुले अंदर पहुंच जाए और आराम से बैठिए मस्ती से, और दोस्ती बगल में तो एक चुटकुला सुना दीजिए, हंसी मजाक में पल 5-10 मिनट बिता दीजिए। कुछ नहीं है जान पाने, कम से कम एक डीप ब्रीथिंग करिए, बहुत गहरा सांस। आपके हाथ में एक क्वेश्चन पेपर आएगा तो आप कंफर्ट होंगे, पढ़ना क्या होता है वो आया कि नहीं, वो देखा कि नहीं, कैसा है पढ़ा नहीं, टीचर कहाँ देखता है, सीसीटीवी कैमरा है, अरे आपका क्या काम है जी, सीसीटीवी कैमरा किसी भी कोने पर पड़ा है तेरा क्या लेना देना है जी। हम इन्हीं चीजों में लटके रहते हैं और वही बिना कारण हमारी शक्ति समय वेस्ट करता है, हमने खुद में ही खोए रहना चाहिए। माँ बाप हर बार अपने बच्चों को कोसते रहते, देख तू खेलता रहता है, देख वो किताबें पढ़ता, तू ये करता रहता है, देख वो पढ़ता है, यानी वो भी हमेशा उसी का उदाहरण देते हैं, तो फिर आपके दिमाग में भी यही एक मानदंड बन जाता है। कृपा करके माँ बाप इन चीजों से बचे, हमें अपने दोस्त में से ईर्ष्या भाव के बजाय उसके सामर्थ्य को ढूंढने का प्रयास करना, अपने दोस्तों से स्पर्धा और ईर्ष्या के भाव में न डूबे। और मैंने तो ऐसे लोग देखे हैं कि खुद फेल हो जाए लेकिन अगर दोस्त सफल हुआ है तो मिठाई वो बांटता है। जहाँ कोई प्रकार का इस प्रकार का लेना देना नहीं है, निर्व्याज प्यार होता है, वही तो दोस्ती होती है। और ये जो दोस्ती होती ना स्कूले छोड़िए जिंदगी भर आपके साथ है। और इसलिए कृपा करके मेरी आज की पीढ़ी के साथियों से बहुत मेरा आग्रह है कि कृपा करके आपकी एग्जाम में एक बड़ी चैलेंज होती है लिखना, इतना याद रहा सही रहा गलत रहा, सही लिखते हैं गलत, तो वो तो बात का विषय, आप अपना ध्यान प्रैक्टिस में इस पर कीजिए। और लिखना जितना होगा शार्पनेस ज्यादा आएगी, आपके विचारों में भी शार्पनेस आएगी, और अपनी लिखी हुई चीज को 3-4 बार पढ़ के खुद करेक्ट कीजिए। जितना ज्यादा खुद करेक्ट करोगे आपकी उस पर ग्रिप बहुत ज्यादा आएगी। जैसे मोबाइल फोन में चार्जिंग ये मोबाइल की रिक्वायरमेंट है, वैसे हमारा शरीर का भी चार्जिंग ये शरीर की रिक्वायरमेंट है। मैंने कुछ बच्चे अच्छे देखे हैं, वो छत पे चले जाते हैं, किताब लेके चलते हैं और पढ़ते रहते हैं, दोनों काम कर लेते, कुछ गलत नहीं है, वो पढ़ता भी है और अपना धूप के अंदर चल भी लेता है, एक्सरसाइज भी हो जाती है। कोई न कोई ऐसा रास्ता निकालना चाहिए जिसमें आपकी फिजिकल एक्टिविटी 5-10 मिनट डेडिकेटेड फिजिकल एक्टिविटी करनी ही चाहिए, ज्यादा कर सके तो अच्छी बात। अगर इन चीजों को सहज रूप से आप लाएंगे, एग्जाम के तनाव के बीच सब कुछ इधर करेंगे वो नहीं करेंगे तो नहीं चलेगा। संतुलित करिए, आपको बहुत धन्यवाद।